ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఆన్లైన్ చేసుకునే అప్లికేషన్లు అన్నీ కూడా ఏ జోన్లో నివసిస్తున్నారో కొన్ని కొన్ని వార్డులకి ఆ జోన్ల ప్రకారంగా జోనల్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ జోన్ల వేసుగా వెళ్తున్న అప్లికేషన్లు అన్నీ కూడా ఏపీడీ అంటే యూసీడీ డైరెక్టర్ దగ్గరికి ఏపీడీఓ గారి దగ్గరికి వెళ్తాయి. ఆ అప్లికేషన్లు అక్కడ మూడు సెట్లు వెళ్ళాక అక్కడి నుంచి బ్యాంకులకు సిఫార్సు చేయవలసిన బాధ్యత ఏపీడీ గారికి ఉంటుంది. అయితే ఏపీడీ గారి దగ్గరికి వెళ్తున్నప్పటికీ కూడా ఆ అప్లికేషన్లు ఎక్కడికి వెళ్ళాయి అనేది బెనిఫిషియర్కి తెలియపరచవలసిన బాధ్యత ఆ కన్సెంట్ ఇప్పించవలసిన బాధ్యత కూడా ఏపీడీ గారికి ఉంటుంది. అప్పటికి వచ్చినప్పటికీ కూడా కొంతమంది చాలామంది బెనిఫిషియర్లు మరి కుక్కలు తిరిగినట్టుగా తిరిగారు. అందుకు అటెండ్ అయిన ప్రతి ఒక్క పర్సన్ అప్పటి నుంచి నేటి 29వ తారీఖు వరకు ఆ అప్లికేషన్లు ఎక్కడికి వెళ్ళాయో అడగడానికి పట్టించుకోవడానికి ఒక నాదుడు కూడా జోన్4 కార్యాలయంలో మాకు కనిపించలేదు. ఈ ఎస్సీలపై చిన్న చూపు చూసే ఈ ధోరణి వాళ్ళు మార్చుకోకపోతే తక్షణం అది పై అధికారులకు మేము ఫిర్యాదు చేయవలసిన బాధ్యత మాపై ఉన్నదని ఈ మీడియా తరఫున మేము తెలియపరుస్తూ ఉన్నామండి.